చిరాల పట్టణం ఒకటో వార్డు కౌన్సిలర్ మొగిలి బాబ్జీతో సహా 100 మంది ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు, శుక్రవారం ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ మంత్రి బాలెటి రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎంసీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు సమక్షంలో కరణం బలరామకృష్ణమూర్తి నివాసంలో టీడీపీలో చేరారు. కరణం బలరామకృష్ణమూర్తి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న నారా చంద్రబాబును మళ్లీ సీఎంగా చూడడానికి పార్టీలో చేరినట్లు చెప్పారు. చీరాల నియోజకవర్గ అభివృద్ధికి కరణం బలరామకృష్ణమూర్తిని గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు నాదెండ్ల కోటేశ్వరరావు, అశోక్ కుమార్ పాల్గొన్నారు. మనం చాలా కలిసి వచ్చే అంశం. బలరామకృష్ణమూర్తి గారి నాయకత్వంలో ఈరోజు పార్టీలోకి వచ్చారు. మరి రాబోయే రోజుల్లో మరి వారు ఖచ్చితంగా గెలవబోతున్నారు. మన నియోజకవర్గానికి ఒక మంచి మరి రాష్ట్రంలో ఒక మంచి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా మరి తయారు చేయడానికి మరి బలరామకృష్ణమూర్తి గారు మరి ముందుకొచ్చారు. ఆయన అత్యధిక మెజార్టీతో ఈరోజు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మరి ఈ అరాచకాన్ని, ఈ నియోజకవర్గంలో ఉన్న దరిద్రాన్ని వదిలించుకోవాలని ఈరోజు ప్రజలందరూ కూడా మరి ఎంతో సంతోషంతో ఆశాన్ని